నర్సిపట్నం మొత్తం పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. పేరుకే 150 పడకల ఆసుపత్రి, కనీస సౌకర్యాలు కరువు. డాక్టర్లకే ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడుకోమంటున్నారు. దానికి మళ్లీ సంతకం కూడా తీసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఆసుపత్రిని విజిట్ చేయరు. ఆసుపత్రి పరిస్థితులపై జిల్లా కోఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. గైనకాలజిస్టు కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. అనుభవం లేని జూనియర్ వైద్యురాలతో ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి చూడాలి. కరోనా విజృంభణపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తామని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే రాడు, ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి, మా డిసెచ్ఎస్ ఫోన్ చేస్తా, ఏ మానేసి బాగా జాబు అంటాడు. ఆయన అంటాడు నాయకు, ఆయనకు అదే చెప్తున్నాడు. నాయకు ఏమంటాడు సార్, ఏ ఎవరు చేయమన్నా జాబు ఎలా అంటున్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతూ మధ్య కట్ చేసాడు, స్విచ్ ఆఫ్ చేసాడు. నా పేరు డాక్టర్ సుధాకర్ రావు సార్, ఎనస్థీషియా డాక్టర్ని, ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. 8 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను. ఆయన సీనియర్ డాక్టర్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్. నాకు నన్ను వదలట్లేదు, మంచి డాక్టర్ గారు అని. అయిన పాత్ర ఏం చేశారంటే, ఈ మొత్తం డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు, మా హాస్పిటల్లో స్టూడ్ ఫస్ట్ ఇన్ ద స్టేట్. ఎవరు మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అసలు హాస్పిటల్ పట్టించుకోరు. ఆయన ఆయన వచ్చి ఏం చేశారు తెలుసా, జూనియర్ డాక్టర్ ఆడు ఆపరేషన్ చేయడం రాదు. ఆవిడని పట్టుకొని ఆవిడకి 10 ఆపరేషన్ చేయాలట. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్లు అయిపోతున్నాయని చెప్పి అక్కడ చూపించుకోండి టీవీలో. ఆ అమ్మాయి చేత కాదు ఆపరేషన్ చేయడం. ఒక గైనకాలజిస్ట్ని అడిగాం, ఒక్క గైనకాలజిస్ట్ కాదు కదా, డిసెచ్ఎస్ అంటాడు, హెల్త్ మినిస్టర్ గారు చెప్పామండి, ఇవ్వలేనండి, వీళ్ళకేమో వీళ్ళకి పాజిటివ్ వస్తాయా,